వేములవాడ పట్టణంలో 8 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వేములవాడ జగిత్యాల బస్ స్టాండ్ సమీపంలోని దుర్గా వైన్స్ పై నివాస గృహంలో దొరికిన పేకాట రాయులు వారి నుంచి 1,06,000 రూపాయల నగదు పేక ముక్కలు 9 మొబైల్ ఫోన్లు 4 మోటార్ సైకిళ్ల స్వాధీనం యాదవ వెంకట నర్సయ్య తోట రాజశేఖర్ కుమరవెల్లి రవి మామిండ్ల వెంకటేష్ నల్లగొండ రాజశేఖర్ రామతీర్థమ్మ వెంకటేష్ వంగల శంకర్ గజ్జల రాజశేఖర్లపై కేసు నమోదు వివరాలు వెల్లడించిన వేములవాడ టౌన్ సిఐ ఓ వెంకటేష్ ఈ రోజు మాకు నమ్మదగిన సమాచారం రావడం తోటి వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్ స్టాండ్ దగ్గర ఉన్న దుర్గా వైన్స్ పైన పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మేము వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడింగ్ లోపల మేము ఒక 8 మంది ఒక రూమ్ లోపల దుర్గా వైన్స్ పైన పేకాట ఆడుతుండగా దీన్ని పట్టుకోవడం జరిగింది దీన్ని నడిపిస్తున్నటువంటి వైన్ షాప్ ఓనర్ వంగల శంకర్ అనే వ్యక్తి కూడా అందులో ఉన్నాడు వీళ్ళను 8 మందిని మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ దగ్గర 1,06,994 రూపాయలు మేము సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అదే రకంగా ఒక 9 జరుగుద్ది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వేములవాడ పట్టణం లోపల ఈ పేకాట ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఎవరు కూడా చేయకూడదుగా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఎవరు కూడా చేసినట్లయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకొని కఠినంగా శిక్షించడం జరిగింది ఏదో ఉన్నా కానీ ఎవరైనా చేసే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అవన్నీ ఆఫ్ చేసి వేములవాడ పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచవలసిందిగా కోరుచున్నాను